జనవరి ఫస్ట్ నుంచి అమల్లోకి వచ్చే కీలక మార్పులు ఇవే రెండు వేల ఇరవై ఏడాది అందరితో ట్వంటీ ట్వంటీ ఆడేసింది ఇక సమయం దగ్గర పడింది మరో రెండు రోజుల్లో కొత్త ఏడాదిలోకి అడుగు పెట్టబోతున్నాం అయితే రెండు వేల ఇరవై ఒకటిలో కీలక మార్పులు చోటు చేసుకుని ఉన్నాయి జనవరి ఒకటి నుంచే అవి అమల్లోకి రానున్నాయి న్యూ ఇయర్ మొదటి రోజు నుంచే చాలా మార్పులు రాబోతున్నాయి ఇప్పటి వరకు హైవేల దూసుకుపోయాం టోల్ గేట్ దగ్గర క్యాష్ కట్టేసి వెళ్ళిపోయేవాళ్ళం కానీ ఇక ముందు అలాంటి అవకాశం లేదు టోల్ గేట్ దగ్గర డబ్బులు ఇస్తే తీసుకోరు నో క్యాష్ అలాగని కార్డు పేమెంట్ కు కూడా అవకాశం లేదు టోల్ ప్లాజా గేట్ తెరుచుకోవాలంటే మన దగ్గర ఒక ఆయుధం ఉండాలి అదే ఫాస్ట్ ట్యాగ్ ఫాస్ట్ ట్యాగ్ అంటే ఏమీ లేదండి కారు రిజిస్ట్రేషన్ నంబర్ బ్యాంక్ అకౌంట్ ని అనుసంధానం చేసి ఆ వివరాలకు సంబంధించిన స్టిక్కర్ ని కారు వెండ్ స్క్రీన్పై పై దానిని టోల్ గేట్ వెళ్ళగానే వెళ్లగానే స్కానర్లు అకౌంట్ లో డబ్బుల్ని ఆటోమేటిక్ గా అన్నమాట ఇదంతా క్షణాల్లోనే జరుగుతుంది సో కారు టోల్ గేట్ దగ్గర ఎక్కువసేపు ఆగే పరిస్థితి ఉండదు భారీ క్యూలకు చెక్ పడుతుంది ఫ్యూయల్ కూడా అవుతుంది జనవరి ఒకటి తర్వాత అన్ని ఫోర్ వీలర్లకు ఫాస్టాగ్ ఖచ్చితంగా ఉండాల్సిందేనని కేంద్రం ఇప్పటికే ఆదేశాలు ఇచ్చేస్తుంది రెండు వేల పదహారులోనే ఫాస్టాగ్ వచ్చిన అనేక వాయిదాల తరువాత ఇప్పుడు కంపల్సరీగా మారుతోంది రెండు వేల ఇరవై ఒకటిలో మారబోయే మరో అంశం వాట్సాప్కు సంబంధించింది రెండు వేల ఇరవై ఒకటిలో మీ ఫోన్లో వాట్సాప్ పనిచేస్తుందా అసలు కొత్త ఏడాదికి వాట్సాప్కి సంబంధం ఏంటి అంటున్నారా అవును సంబంధం ఉంది లైట్ తీసుకుంటే మీ ఫోన్లో వాట్సాప్ పని చేయకపోవచ్చు ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లతో అప్డేట్లతో వస్తున్న వాట్సాప్ ఏటా కొన్ని డివైజ్లకు సపోర్ట్ నిలిపివేస్తోంది ఫలితంగా ఆ ఫోన్లలో వాట్సాప్ ఉపయోగించే అవకాశం ఉండదు లాస్ట్ ఇయర్ ఐఓఎస్ ఎయిట్ పాయింట్ జీరో కన్నా తక్కువ వెర్షన్ కలిగిన యాపిల్ ఐఫోన్లకు ఆండ్రాయిడ్ టూ పాయింట్ త్రీ పాయింట్ సెవెన్ వెర్షన్ కలిగిన ఆండ్రాయిడ్ ఫోన్లకు వాట్సాప్ పనిచేయడం ఆగిపోయింది వచ్చే జనవరి ఒకటి నుంచి మరికొన్ని ఫోన్లకు వాట్సాప్ సపోర్ట్ ఆగిపోయినది అంటే ఆ ఫోన్లలో వాట్సాప్ పని మరోవైపు డిజిటల్ ట్రాన్సాక్షన్స్కు ఆదరణ ఏటా పెరుగుతోంది ఇప్పటికే నెఫ్ట్ ఆర్టీజీఎస్ లావాదేవీలపై ఛార్జీలను కూడా ఆర్బీఐ ఎత్తివేసింది డిజిటల్ పేమెంట్ యాప్లతో పాటు కార్డ్లెస్ పేమెంట్లు కూడా భారీగానే జరుగుతున్నాయి ఇప్పటి వరకు పిన్ ఎంటర్ చేయకుండా రెండు వేల వరకు మాత్రమే లావాదేవీలకు అవకాశం ఉంది అయితే జనవరి ఒకటి నుంచి ఎలాంటి పిన్ లేకుండానే ఐదు వేల వరకు ట్రాన్సాక్షన్లకు అవకాశం రానుంది ఆర్బీఐ తీసుకున్న ఈ నిర్ణయం కస్టమర్లకు మరింత సౌకర్యవంతంగా ఉండనుంది ఇంకో కీలక విషయం మీరే చెక్కులతో చెల్లింపులు చేస్తారా అయితే రూల్స్ మారాయి గమనించండి ఇక చెక్కుల ద్వారా జరిగే ట్రాన్సాక్షన్లకు కొత్త రూల్స్ వచ్చేసాయి జనవరి ఒకటి నుంచి చెక్ పేమెంట్ల కోసం పాజిటివ్ పే సిస్టమ్ అమలు కానుంది ఈ సిస్టమ్ ప్రకారం చెక్ ఇచ్చిన కస్టమర్ వివరాలను బ్యాంక్ మరోసారి కన్ఫర్మ్ చేసుకుంటుంది అంటే చెక్ ఇచ్చినప్పుడు చెక్ నంబర్ చెక్ తేదీతో పాటు ఎవరి పేరున ఇస్తున్నామో వాళ్ళ పేరు అకౌంట్ నంబర్ అమౌంట్ మొదలైన వివరాలతో పాటు చెక్కు రెండు వైపులా ఫోటోలను తీసి బ్యాంకుకు ముందే అందించాలి ఈ వివరాలతో చెక్లను పోల్చి చూసి రెండింట్లో వివరాలు ఒకేలా ఉంటేనే బ్యాంకులు ఓకే అంటాయి యాభై వేలు దాటిన చెక్ చెల్లింపులకు ఇది తప్పనిసరి కానుంది బ్యాంకు లావాదేవీల్లో మోసాలు ఏటా పెరుగుతున్నాయి వాటికి అడ్డుకట్ట వేసేందుకే ఈ పాజిటివ్ పేను ప్రవేశపెట్టారు ఇక జనవరి నుంచి జీఎస్టీ చెల్లింపు విధానంలో కూడా మార్పులు రానున్నాయి ఇప్పటి వరకు నెలకు ఒకటి చొప్పున ఏడాదికి పన్నెండు రిటర్న్స్ ఇవ్వాల్సి వస్తోంది కానీ జనవరి ఒకటి నుంచి మూడు నెలలకు ఒకసారి అంటే ఏడాదికి నాలుగు రిటర్న్స్ ఫైల్ చేస్తే సరిపోతుంది ఈ విధానం జనవరి ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది దేశవ్యాప్తంగా ఉన్న సుమారు తొంభై నాలుగు లక్షల మంది చిన్న వ్యాపారస్తులకు ఇది ఉపయోగపడుతుంది ఏడాదికి ఐదు కోట్ల లోపు అమ్మకాలు ఉండే వ్యాపారాలు కిందకి వస్తాయి ఇప్పటి వరకు ల్యాండ్ లైన్ నుండి మొబైల్కు కాల్ చేయాలంటే జస్ట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేస్తే చాలు కానీ జనవరి ఒకటి నుంచి ల్యాండ్లైన్ నుంచి మొబైల్కు ఫోన్ చేయాలంటే నంబర్కు ముందు జీరో ఖచ్చితంగా ఎంటర్ చేయాలి లేకపోతే నంబర్ కలవదు అయితే మొబైల్ నుంచి మొబైల్కు చేయాలన్నా ఫిక్స్డ్ లైన్ నుంచి ఫిక్స్డ్ లైన్కు చేయాలన్నా నంబర్లలో ఎలాంటి మార్పు ఉండదు ఈ క్రొత్త మార్పు వల్ల రెండు వేల ఐదు వందల ముప్పై తొమ్మిది మిలియన్ల నెంబర్ సిరీస్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇక ఈ లిస్టులో మరీ ఇంపార్టెంట్ క్రొత్త సంవత్సరంలో క్రొత్త కార్లు టూ వీలర్లు కొనబోతున్నారా క్రొత్త మోడల్ వస్తుందని వెయిట్ చేస్తున్నారా అయితే మీ జేబుకు భారీగా చిల్లు పడే అవకాశం ఉంది జనవరి ఒకటి నుంచి టూ వీలర్ కార్ల ధరలు పెరగనున్నాయి ఆటోమొబైల్ కంపెనీలు ధరలు పెంచడానికి రెడీ అయ్యాయి ఆటోమొబైల్ కంపెనీలు ధరలు పెంచడానికి రెడీ అయ్యాయి ఏటా జనవరిలో కార్ల ధరలు పెరుగుతాయి కానీ ఈసారి కోవిడ్ కష్టాలు కూడా తోడై మరింత ఎక్కువ పెరిగే అవకాశం ఉంది దేశంలో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి మోడల్ను బట్టి రేట్లు పెంచనుంది ఇండియాలో తమ కార్ల ధరలు పెంచనున్నట్లు ఇప్పటికే ఎంజీ మోటార్స్ ప్రకటించింది హ్యూండాయ్ హోండా మహీంద్రా ఫోర్డ్ ఫోక్స్ వ్యాగన్ నిస్షాన్ కంపెనీలు కూడా రేట్లు పెంచుతామని ప్రకటించేశాయి రెనో కార్ల ధరలు ఇరవై ఎనిమిది వేల వరకు పెరగనున్నాయి కియా సెల్టోస్ సానెట్ ధరలు కూడా పెరగనున్నాయి బీఎండబ్ల్యూ మినీ కార్ల ధరలు నాలుగు శాతం వరకు పెరుగుతాయి ఇక టూ వీలర్ల ధరలు కూడా ఇదే రేంజ్లో పెరుగుతాయని తెలుస్తోంది ఇలా క్రొత్త సంవత్సరంలో అనేక కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి